Hi friends. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలుగు నెలలో ఒకటైన మాఘమాసం వచ్చిన ఐదవ రోజున మనం జరుపుకునే శుభదినం మాఘశుద్ధ పంచమి ఈ రోజునే శ్రీ పంచమి లేదా వసంత పంచమి లేదా సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు ఈ రోజునే చదువుల తల్లి పుట్టిన పుట్టినరోజుగా అష్టాదశ పురాణాల్లో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది త్రిమూర్తుల్లో ఒకటైన బ్రహ్మ భార్య పేరు దేవి ఈ రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని చెప్పి కూడా భారతీయులలో చాలా నమ్మకం ఉంది అందుకే తమ పిల్లలకు అక్షరాభ్యాసం ఈ రోజున చేయిస్తారు చాలా మంది ఈ రోజున పసుపు రంగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రకృతిలోని చెట్ల ఆకులు పసుపు వర్ణంలో కనిపిస్తాయి భారతదేశ ప్రజలందరూ ఎంతో వేడుకగా జరుపుకునే శుభదనం ఈ రోజు చదువుల తల్లి సరస్వతీ దేవిని భారతి శారద వాగ్దేవి హంసవాహిని కౌమారి బ్రహ్మచారిణి వాగేశ్వరి బుద్ధిదాత్రి వరదాయిని మొదలైనటువంటి పేర్లతో కూడా పిలుస్తారు భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి సరస్వతి దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ఇప్పుడు శారదా పీఠం జమ్మూ కాశ్మీర్ లో ఉంది వర్గల్ మెదక్ లో ఉంది బాసరా ఆదిలాబాద్ తెలంగాణలో ఉంది శృంగేరి శారదాపీఠం కర్ణాటక ఈ దేవాలయాలందు ఈ రోజు చాలా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ బిరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తలు మీకోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ